లిటిల్ మాస్టర్ని మర్చిపోండి. ఈ లిల్లీపుట్ మాస్టర్ ఎంటర్ అవుతున్నాడు. గ్రౌండ్లో చొక్కా మాత్రమే విప్పాడు గంగూలీ. ప్యాంట్ కూడా విప్పుతాడు గల్లీ మల్లేష్. 2007 వరల్డ్ కప్ ఇండియాకు తీసుకురావడానికి బల్కంపేట్ గల్లీలో ఒకటి పుట్టాడు. వాడే ఈ గల్లీ మల్లేష్. ఇండియన్ క్రికెట్ టీంకు వీడే దిక్కు, వీడే దిక్కు, వీడే దిక్కు. బాలేబే నేనేమన్నా హల్కా బ్యాట్స్మెన్ అనుకున్నావా? కాబోయే టెస్ట్ క్రికెటర్ని. ఏదో మీకు నసీబ్ బాగుండ బట్టి నాతో ఆడుతురు. ఇప్పుడేనా భయ్యమ్మా? అరే ఈ గల్లీ మళ్ళీ సిక్స్లు, ట్వెల్వ్లు, 24లు కొడతాడు రా. 4లు, 2లు కొట్టాలంటే నా ఇజ్జత్కి సవాల్. షోయబ్ అక్తర్ లెవెల్లో బౌలింగ్ చేయి, అప్పుడు కొడతా. ఇప్పుడు చేరా. ఫ్యాంటాస్టిక్ మారలేస్. ఎవరు షాట్ కొట్టింది? నువ్వేనా? నేను కాదు అంకుల్. మరి ఎవరు? సచినా, ద్రావిడ, సేవాగ. నేనేనండి. నువ్వా? హరి షూర్ షూర్. నేను మాజీ క్రికెటర్ కబడ్డి సరిపోయింది, లేకపోతే నా ఫేసు షేన్ వార్న్ వల్ల కూడా కాదండి. బాల్ పట్టడం రైట్. అసలు ఆ బాల్ గ్రౌండ్ లో ఉంటే కదండి మన క్యాచ్ దొరకడానికి. అది వెళ్ళి ఊరవతల ఎక్కడో పడుతుంది. పొరపాటున ఆ బాల్ కనుక మన క్యాచ్ దొరికింది అనుకోండి, ఆ బాల్ ని వేలం పాట కనుక పెడితే మన కోట్ల కోట్ల రూపాయలు. టాలెంట్ ఎక్కడ లేదయ్యా, బల్కంపేట్ గల్లీలో ఉంది. ఐదు టీంలో తీసుకుందాం, లేకపోతే ఇండియా టీం కి డైనమైట్ లాంటి క్రికెటర్ మిస్ అయిపోయావు. బైతు భాయ్, హీస్ మై మేనేజర్ బ్లాక్ స్మిత్. మిస్టర్ కాంట్రవర్సీ, క్రికెట్ బోర్డ్ సెలెక్టర్. షీస్ మై సెక్రటరీ అందర్ బహార్ కాట్రవెల్లి. సార్, నా టాలెంట్ గుర్తించి మీలాంటి సెలెక్టర్లు ఎప్పటికీ నీ బల్కం పెట్టి గల్లీకి వస్తారనుకున్నా. నన్ను ఎలాగైనా సెలెక్ట్ సార్, ఇతనితో ఆడితే ఆస్ట్రేలియా వాళ్ళకైనా సరే గ్రౌండ్ లోనే మోషన్స్ పట్టుకుంటాయి సార్. ఇతనితో కనుక ఆడితే పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ ఇండియాలో అడిగే పెట్టారు. 2007 లో వరల్డ్ కప్ పట్టుకొచ్చే బాధ్యత ఇతని మీద పెట్టద్దా బాస్. ఇలాంటి ఆల్రౌండర్ మనకు కావాలయ్యా. ఫోన్ 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 ఫోన్. హలో, నేను సెట్ చేస్తాను కదా. ఒక్క నిమిషం లైన్ ఉండదు బాస్. యా, మన వెంక సర్కార్ ఆల్రెడీ ఎవరినో చూశాడంట. మరి వాళ్ళందరికన్నా ఇతను 1000 డేస్ బెటర్ కదా. నో 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 నో, ఇలాంటి వాడు వదులుకుంటే ఇండియా టీమ్ కి బొక్కడిపోద్ది. ఇలాగే నేను మాట్లాను మిస్టర్ సర్కార్. నువ్వు మాట్లాడు మాట్లాడు. అయ్యా చూసా కదా, నీకోసం సెలెక్టర్ ఎంత కష్టపడుతున్నారు. మరి ఆయన ఇంప్రెస్ చేయాలంటే డింగ్ డింగ్. అది ప్లీజ్. ఓకే ఓకే, 1 మినిట్. ఈ రోజు నుంచి నువ్వు టెస్ట్ క్రికెటర్ గల్లీలో మల్లేష్. వాడికి ఆ సన్నడ తిను పెద్ద తీసుకొచ్చేస్తే ఆడు డైలీ దాన్ని పెట్టి వాడుకుంటాడు. తెచ్చు తెచ్చు. ఏంటిదండి పిచ్చోడా, కర్రా బిళ్ళను తేలికే చూస్తున్నావా? ఈ కర్రా బిళ్ళను ఇంగ్లీష్ వాళ్ళు కాపీ కొట్టేసి బాగా ప్రాక్టీస్ చేసి క్రికెట్ లో మనం రోడింగ్ చేస్తున్నాం. ఈ కర్రా బిళ్ళతో ప్రాక్టీస్ చేసేవనుకో, ఆస్ట్రేలియా వాళ్ళు కూడా తుక్కు తుక్కింత నేర్చు. మిస్టర్ మల్లేష్ గల్లీ దీన్ని బాగా ప్రాక్టీస్ చేస్తుండు, నెక్స్ట్ వీక్ వచ్చి మిమ్మల్ని కలుస్తాం. ఓకే సార్. ఓకే, ఆల్ ది బెస్ట్. రే జాగ్రత్తవే, నెత్తిలు వగులుతాయి. ఖచ్చితంగా ఈ షాట్ మల్లేష్ గల్లీదే. హాయ్, హౌ ఆర్ యు? ఇదిగో సార్, నీ కోసం లండన్ టూర్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారయ్యా. ఏమన్నా ఎందుకు? ఎందుకంటావేంటి, ఇంటర్నేషనల్ క్రికెట్ లో నీకు తెలియని కొన్ని వరల్డ్ టెక్నిక్స్ స్వయంగా నేర్పిద్దామని. సెలెక్టర్స్ నీ కోసం నీ చాగల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నీ ప్రాక్టీస్ ఎలా ఉంది? మా గల్లీలో ఉన్న కిటికీలని వాళ్ళకొచ్చినా. నలుగురు కళ్ళు పోయినాయి, అయినా ప్రాక్టీస్ ఆపలేదన్నా. కీప్ ఇట్ అప్. నీకు ఇంకో 2 టెక్నిక్ నేర్పిద్దామని వచ్చాను. ఇంకో టెక్నిక్ చూడండి. నీకు క్రికెట్ గురించి చెప్పదగ్గ వాళ్ళం కాదు, కానీ బాస్ దగ్గర 2 టాప్ సీక్రెట్ టెక్నిక్స్ ఉన్నాయి, అవి నువ్వు తప్పకుండా నేర్చుకోవాలి. ఏంటన్నాయి? అది నువ్వు చెప్పు, నువ్వు చెప్పు.
సింపుల్ టెక్నిక్. నీకు చెమ్మ చెక్కొచ్చా? చీ, అది లేడీస్ గేమ్ కదన్నా, దానికి క్రికెట్ గేమ్ సంబంధం? చూసావా, మరి అదే జిల్జి జిల్ అంటే. రేపు ఎప్పుడైనా 12 24 వరల్డ్ కప్ చేత పట్టుకున్నప్పుడు ఇట్లాగా అవును దాన్నే చెంప చెక్క అంటారు. అర్థమైంది కదా? ఇది ఒకసారి వాడుతూ పట్టుకుంటా పగిలిపోతు పగిలిపోతు నీ అంత ప్రొఫెషనల్ లేడీస్ కూడా చేయరు. రెండో టెక్నిక్ ఏందన్నా? నీకు తొక్కు పిల్ల ఆట వచ్చా? చీ, అది లేడీస్ గేమ్ అన్నా, దానికి క్రికెట్కి ఏం సంబంధం? ఉంది ఉంది. రేపు ఎప్పుడైనా డింబరాలో డుఫ్లాగడనో బాల్ తీసుకొని కాదు కొట్టాడు. నువ్వు 12 24 బాధేస్తావు, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే బ్యాట్ లెక్క నీ చేతిలో బ్యాట్ జారిపోయింది అనుకో, అనుకో నీ కాలికి దెబ్బ తగింది అనుకో, నీ ప్లేస్ లో వేరే వాడు వచ్చాడు అనుకో, నీకెంత అవమానం. అందుకని అర్థమైందన్నా మీ సందర్భ ఒకసారి చూపించు. నువ్వు ఇట్టాక సింగిల్ లెగ్ మీద 1 week ప్రాక్టీస్ చేయాలి. ఓకే, లెగ్ లెగ్ 1 week. అలాగే అది నువ్వు సార్ వారా? పేపర్ దీంట్లో నా పేరేదిరా? ఏం పేరు? నా పేరు తీసే. నీ పేరేదిరా? నా పేరు ఎందుకు ఉంటుంది? చెప్పవేంట్రా. చైది చైది రాయ్, బ్యాట్ పట్టక ముందే తల్వార్ పట్టిన వంశం రా మాది. నువ్వు సెలెక్ట్ అవిరా? క్రికెటర్ వారు. నా బ్యాట్ చూడ. ఏంటి, నువ్వు ఒక బ్యాట్స్మెన్వి? ఇది ఒక బ్యాటా? మడిచి మా ఇంట్లో పెట్టుకుంటాను. అరే నాకు విషయం చెప్పరా సార్, క్రికెట్ ఆడతప్పుడు ఎంతమంది ఉంటారా? ఒక్క నిమిషం అండి. ఎంతమంది ఉంటారంటే 7 లెక్క పెడతారా? 11 ఉంటారా? అవునండి. అసలు బాల్ ఏ రంగులో ఉంటుంది? ఏ రంగులో ఉంటుంది కూడా తెలియదు నీకు. నీకు ఎందుకురా క్రికెట్? అసలు ఎల్బీడబ్ల్యూ ఏంట్రా? ఎల్బీసీ డబ్ల్యూ తమ్ముడు అండి. తమ్ముడు కాదురా, లెగ్ బిఫోర్ వికెట్ రా అయ్యా. బ్యాట్ అంతా లేవు, నీకు క్రికెట్ కావాలా? అసలు బ్రెట్లీ గారు బౌలింగ్ వేస్తే నీ కంటి కనపడతారా? అరే పొట్టోడా, నేను చెప్పేది నేను. అందరు సచిన్ లవరు, లక్ష్మణ్ లవరు, ధోని లవరు. అందుకని శుభ్రంగా ఏదైనా ఉద్యోగం చేసుకుని 4 సంపాదించుకుని మీ అమ్మ నన్ను కాపాడుకోండిరా. నా డబ్బు దొబ్బైతే నన్నే కొడతారంటే. నీ డబ్బు దొబ్బేలేదురా బ్లాక్ స్మిత్. ఆ డబ్బు అడిగిచ్చే. థాంక్స్ బహార్. ఇది తీసుకో, అన్నవరం సినిమా టికెట్. అన్నవరం సినిమా టికెట్లు కావురా అయ్యా? రేపు జరగబోయే వరల్డ్ కప్ అవునండి, దాని టికెట్లు చూసి ఆనందించు. నేను చూస్తాను కనుక జీవితంలో క్రికెట్ ఆడనండి. ఆడవు కదా? అసలు ఆడేమనుకో. ఇదిగో ఇది ఉంది కదా, వెళ్ళిపోద్ది అది. ఇప్పుడు దారిలోకి వచ్చాడు ఎక్కువ.